కేవలం పరిశుద్ధ గారి నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి ఆత్మీయులకు, అలాగనే ఈ ప్రకటన గ్రంథం యొక్క సందేశాలు వీక్షిస్తున్నటువంటి మరి ప్రజలకు, మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. గతంలో ప్రకటన గ్రంథం నుంచి మరి ఎఫెసి సంఘాల గురించి మనం క్లుప్తంగా ధ్యానం చేశాం. అలాగని ఈ రోజున రెండవ సంఘం అనేటువంటి స్మరణ సంఘాన్ని గురించి ధ్యానం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. అలాగని ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుంచి వాక్య ధ్యాన నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, మొదటివాడను కడపటివాడనయుండి మృతుడనై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనుసు, యూదులు కాక సాతాను సమూహపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక, జయించేవాడు రెండవ మరణం వలన ఏ హానియు పొందడు. దేవుని పరిశుద్ధ వాక్యమును దీవించినగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి ఈ రెండవ సంఘం అనేటువంటి స్మరణ సంఘాన్ని గురించి మనం ఈ రోజున ధ్యానం చేసుకుందాం. మొదటగా దాని యొక్క మరి భౌతిక చరిత్ర, అలాగే ఆత్మీయ చరిత్రను గురించి మనం చూద్దాం. ఈ స్మరణ సంఘం అనేటువంటిది దేవుని బిడ్డలారా, క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల క్రితము అది మరి శిథిలమైపోయి మరలా దాన్ని కట్టడం జరిగింది. లూసియస్ మార్కస్ ద్వారా తిరిగి దీన్ని కట్టడం అనేది జరిగింది. మహారాజులైనటువంటి అలెగ్జాండర్ ఆంటిగోమస్ అను వారు పరిపాలన చేశారు. ఈ పట్టణం యొక్క జనసంఖ్య ఎంతమంది అంటే 250,000 మంది. మరి ఈ సంఘమునకు మరి పోలికార్ప్ అనేటువంటి దైవభక్తుడు ఉన్నాడు. అలాగని ఈ సంఘము మరి ఇది శ్రమల సంఘం అని చెప్పేసి చెప్పవచ్చును. ఈ సంఘములో ఏమేమి ఉన్నాయంటే జీవవృక్షములు, అలాగనే శ్రమ, దరిద్రత, దూషణ, శరసాలు, ప్రాణాపాయము, ఉపద్రవము, హింస, ఇవి కోరుకున్నా దొరుకునా అందరికీ రావు. లూకా సువార్త 6:22, రోమాపత్రిక 8:35 నుంచి 38 మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం. ఈ స్మరణ సంఘము శ్రమల సంఘం అని చెప్పేసి పిలుస్తారు. ఈ సంఘము స్మరణ సంఘము ఇది పెద్ద పట్టణం. ఇది ఈ పట్టణములో మరి సంఘం కట్టబడింది. ఈ సంఘములో దైవభక్తి కలిగిన వారు ఎవరున్నారంటే పోలికార్ప్ అనేటువంటి దైవభక్తుడు ఆయన ఉన్నాడు. పోలికార్ప్ అనేటువంటి దైవభక్తుడు ఉన్నాడు. ఆయన ఎంతగానో సంఘం కొరకు ప్రార్థన చేస్తూ సంఘములో ఎన్నెన్నో శ్రమలు అనుభవిస్తూ దేవుని కొరకు ఆయన నీతిగా నిలబడుచున్నటువంటి వ్యక్తిగా కనిపిస్తుంది. దేవుని ప్రజలారా, మరి సంఘం అంటే లోకానికి అది చేదు. సంఘం అంటే లోకముల నుంచి వెలువబడింది, ప్రత్యేకించబడినటువంటిది. ఇది సంఘం, ఇది ప్రత్యేకించబడినటువంటిది సంఘం. మరి ఈ యొక్క సంఘములో మనం చూసినట్లయితే ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. ఈ సంఘములో శ్రమలు వచ్చినప్పుడు అవి పరీక్షలు అని చెప్పేసి శ్రమలలో ఓర్చుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. శ్రమలలో మనము కుంగిపోకూడదు. శ్రమలలో మనం కుంగిపోయినట్లయితే చేతగాని వాడు అవుతావు అని చెప్పేసి ప్రభువు చలవిస్తున్నాడు. అపొస్తలైన పేతురు రాస్తాడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల వాడు ఆ పేరు బట్టే దేవుని మహిమపరచవలెను. దేవుని ప్రజలారా, చాలామంది సంఘములో బాప్తిస్మం తీసుకున్న తర్వాత, సంఘములో చేర్చబడిన తర్వాత, పాస్టర్ గారు మాకు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నాయండి అని చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా,
ఎందుకంటే అవి పరీక్షలు. ఆ పరీక్షల్లో నువ్వు నెగ్గినట్లయితే నువ్వు విజయాన్ని పొందడానికి అది వీలవుతుంది. మరి చూడండి, 10th క్లాసు పరీక్షలు దగ్గరకు వస్తున్నాయంటే వాళ్ళకి శ్రమలు వచ్చినట్టే. ఆ పరీక్షల్లో వాళ్ళు నెగ్గి పరీక్షల్లో పాస్ అయితే వాళ్ళు ఫస్ట్ అప్ కాలేజీకి వెళ్ళటానికి అది వీలవుతుంది. అలాగే నేను బాప్తిస్మ్ తీసుకున్నప్పుడు నీకు పరీక్షలు, సంఘములో చేర్చబడినప్పుడు నీకు శోధనలు లాగా కనిపిస్తాయి. అవి పరీక్షలే కేవలం. ఆ పరీక్షలో నువ్వు నిలబడగలిగితే ప్రభు నీకు విజయం ఇస్తాడు, నీవు ఇంకా ఆత్మీయంగా ఎదగటానికి అది వీలవుతుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం. ఉదాహరణకి దేవుని ప్రజలారా, యేసోబు విషయం మనం చూద్దాం. యేసోబుని తమ యొక్క సహోదరుడే ఎగతాళి చేశారు. యేసోబు చిన్నప్పటి నుంచి కూడా దైవభక్తి కలిగి ఉన్నాడు. అనలు చేసేటువంటి చెడు సమాచారాలు ఎప్పటికప్పుడు తండ్రికి చెప్పేవాడు. మరి తండ్రి ఈ చిన్న కుమారుని యొక్క దైవభక్తికిని, ఈయన యొక్క పర్ఫెక్ట్ జీవితానికి మెచ్చుకుని ఆయనకు నిలువుటంగి కుట్టించాడు. నిలువుటంగి కుట్టిస్తే అతన్ని హేళన చేశారు, అతన్ని హింసించారు, చాలా చాలా చేశారు, మనకు తెలిసిన విషయమేది. అలాగనే మరి ఇక్కడ యాకోబుని తన సహోదరుడు తరిమేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏషావు యాకోబు తరుముతుంటే యాకోబుని, యాకోబు పారిపోవటం అనేటువంటిది జరిగింది. ఎన్ని హింసలు పడ్డారు, ఎన్ని శోధనలు పడ్డారు అనేటువంటి మనకు తెలుసు. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, శ్రమలు సహించినటువంటి వాడు ధన్యుడు అని వాక్యం చెప్తుంది. మరి కయ్యను హేబెరుని చంపేశాడు. ఇలా మనం చూసుకుంటూ పోతే యూదులు, సొంత ప్రజలు యూదులు యేసు ప్రభుని హింసించి చంపినట్లుగా కూడా మనం చూస్తున్నాం. క్రైస్తవులకి కొన్ని హింసలు, కొన్ని శోధనలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. దేవుని ప్రజలారా, ఉదాహరణకి నిన్న మొన్న చూసినట్లయితే వార్తల్లో ఇజ్రాయేల్ దేశం మీద మరి వేరే దేశం వాళ్ళు వచ్చేసి వాళ్ళని ఎంత చిత్రహింసలు చేశారు వీడియోలో చూస్తున్నాం, మనం యూట్యూబ్లో చూస్తున్నాం. వాళ్ళకి రక్తం కారి గాయాలు పాలైపోతుంటే వాళ్ళను తొక్కి వాళ్ళు గంతులేసి డ్యాన్సులు వేస్తున్నారు. ఎంత ఘోరాతి ఘోరం అండి. దేవుని ప్రజలారా, మణిపూర్ విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే. మణిపూర్లో క్రైస్తవులు అనబడినటువంటి వారు ఎన్ని శ్రమలు పడుతున్నారు అంటే దేవుని యొక్క వాక్యాన్ని మరి మనం చూస్తే ప్రభు యొక్క రాకడ సూచనలని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ చర్చిని తగలబెట్టేసి వారిని తరిమేసి కొట్టి చంపేస్తుంటే వాళ్ళు పారిపోయి అరణ్యంలో జీవిస్తున్నారు. అరణ్యంలో జీవిస్తూ వర్షాలు వస్తే అక్కడ కుర్చీలు వేసుకుని రాళ్ళ మీద కూర్చుని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అక్కడ ఎంతమందిని కొట్టారు, ఎంతమందిని చంపారు, ఎంతమందిని హింసించారు అనేటువంటిది మనం చూస్తున్నాం. అలాంటి విపత్తులు వచ్చినప్పటికైనాను ఆ మణిపూర్లో ఉన్నటువంటి క్రిస్టియన్స్ భయపడకుండా దేవుని కొరకు త్యాగం చేస్తున్నారు. దేవుని కొరకు వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. దేవుని ప్రజలారా, చూడండి, ఈ లోకం మనకి శాశ్వతం అనేటువంటిది కాదు. నిజంగా బైబిల్ జ్ఞానం మనకు తెలిస్తే ఆనాడు దేవుడు ఏదేను తోటలో దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞని మీరి ఆది మానవుడు తెచ్చిపెట్టినటువంటి తంటాలు ఇవన్నీ కూడా సరే, ఆజ్ఞ అతిక్రమించారు, వాళ్ళకి చర్మ చొక్కాయలు తొడిగి మీరు ఫలించి అభివృద్ధి అయి భూమిని నింపమని చెప్పారు. భూమిని నింపినప్పుడు వీళ్ళు ఇష్టానుసారంగా పాపములో పడిపోతే అది దేవునికి ఇష్టం కాదు కదా. దేవుడు ఆ ప్రజలు విస్తరించినప్పుడు నుంచి కూడా దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలుకి ప్రజలకు ఆజ్ఞలు ఇచ్చుకుంటూ వచ్చాడు. వాళ్ళకి నిబంధన మందస్సం అనేటువంటిది ఇచ్చాడు. ఈ విధంగా వాళ్ళని క్రమపరుచుకుంటూ దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. దేవునికి ఎదురు తిరిగినటువంటి ప్రజలు దేవుడు విడిచిపెట్టేశాడు. దేవుడు విడిచిపెడితే వీళ్ళు ఐగుప్తు యొక్క బానిసత్వంలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎంతగానో దేవునికి మొరపెడుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు. ప్రభు, మీకు ఎదురు తిరిగి మేమేం చేయగలం, ఏం చేయలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు బాధపడుతుంటే ప్రభు యేసుక్రీస్తు దయాదాక్షిణ్యం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన ప్రేమపూర్ణుడు గనుక దేవుని ప్రజలారా, మరలా ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలను
యెహోవా దేవుడు వారిని వెలుపలకు తీసుకొని వచ్చి వారితో నిబంధన చేశాడు. నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు. నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండడానికి వీల్లేదు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద ఉన్న నేల అందే కానీ ఏ రూపమునైనను నువ్వు చేసుకొనకూడదు అని దేవాది దేవుడు తన ప్రజలను వెలుపలకు తీసుకొని వచ్చారు. దేవుని ప్రజలారా, దేవుడు ఆ ప్రజలను ఎంతగా తోడుగా ఉండి నడిపించాడు అని అంటే, కొండలో అడ్డొచ్చినాయి, సముద్రాలు అడ్డొచ్చినాయి, అరణ్యాలు అడ్డొచ్చినాయి, వాటన్నిటిని కూడా తప్పించుకుంటూ వచ్చాడు. పరదేశ ప్రయాణికులము ఈ లోకములో పరమానందముతో వెళ్ళేదో పరలోకము నాకు గోపదేవ నడిపించుము జీవిత నాయకుడా. కొండలైన లోయలైన దాటుసు వెళ్ళేదాము, కష్టమైన మేలైన పాడుసు వెళ్ళేదాము. గోపదేవ నడిపించుము జీవిత నాయకుడా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఈ విధంగా దేవుణ్ణి స్తుతించుకుంటూ వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు. సనుగుళ్ళు గొనుగుళ్ళు కూడా ఉన్నాయి. వాళ్ళు గొనిగి ప్రమాదాలు తెచ్చిపెట్టుకున్నారు, అపాయాలు తెచ్చిపెట్టుకున్నారు. అయినా దేవాది దేవుడు అనేటువంటి యెహోవా దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు. అలాగనే అపొస్తలుడైన పేతురు చెప్పుచున్నట్లుగా, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల వాడు ఆ పేరు బట్టి దేవుని మహిమ పరచవలేదు. ఎందుకనంటే మనం ఈ లోక సంబంధం కాదు. దేవాది దేవుడైనటువంటి యెహోవా దేవుడు మనలను సృజించినటువంటి విధానం వేరు, సృష్టిలో ఆయన యొక్క ప్రణాళిక వేరు. మానవులమైనటువంటి మనమే త్రోవ తప్పి ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నాం. దేవుని ప్రజల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూలోకానికి దిగివచ్చి ఈ భూలోకములో తను చేయవలసినటువంటి రక్షణ ప్రణాళికను పూర్తి చేసి ఈ భూలోకములో నుంచి పరలోకానికి మార్గం ఏర్పాటు చేసి, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరో వెళ్ళలేరని ప్రభు చెప్తున్నాడు. దేవుని ప్రజలారా, ప్రభు యేసుక్రీస్తు ఈ భూలోకములోనికి వచ్చి భూలోకములో నుంచి పరలోకానికి మార్గము ఏర్పాటు చేశాడు. ఆ మార్గములో జీవిస్తున్నటువంటి మనము, ఆ మార్గంలో జీవిస్తూ సంఘాల్లో ఉంటున్నటువంటి మనము, నేను ఎఫ్ఎస్సి సంఘములో మీకు చెప్పాను సందేశం ఇస్తూ, ఆనాడు యెహోవా దేవుని ప్రజలారా యోహానుని ఏర్పాటు చేసుకున్నాడు. యోహాను అనగా ఉరిమెడి వాడు అని అర్థం. యోహాను ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఆనాడు సంఘాలని ఉద్దేశించి రాశాడు. ఈనాడు ఈ సంఘాల కొరకు, ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి సంఘాల కొరకు ఆయన ఏర్పాటు చేసినట్లుగా ఈ వాక్యాలు, ఈ లేఖన భాగాలు మనం గుర్తెరగలుగుతాం. గమనించండి దేవుని బిడ్డలారా, సమయంలో మనం చూస్తే స్మరణ సంఘము, స్మరణ అంటే శ్రమ అని అర్థం. ఈ స్మరణ సంఘం యొక్క విధానాలు మనం చూసినట్లయితే దేవుని ప్రజలారా, అక్కడ ఏమిటి అని అంటే, దేవుని ప్రజలారా, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, శ్రమ ఉంది, దరిద్రత ఉంది, దూషణలు ఉన్నాయి, శరసాలు ఉన్నాయి, ప్రాణాపాయం ఉంది, ఉపద్రవం ఉంది, హింస ఉంది. ఈనాడు సంఘాలు అవే ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి దేవుడు యోహాని చేత మన కొరకు ఈనాడు దినాలలో సంఘాలకు దేవుడు మనకు రాయించి ఉన్నాడు. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్ని శ్రమలు, ఇన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికైనాను మన యొక్క గురి దేవుని యొక్క రాజ్యం. ఆయన అందుకే చెప్పాడు, మొదట మీరు నా రాజ్యాన్ని వెతకండి అని చెప్పాడు. లోకములో మానవుడు పొద్దున్నుంచి మొదలుకుని ప్రయాసపడుతున్నాడు. మానవుడు పొద్దున్న లేచినందు మొదలుకుని ఎవరు పనికెళ్ళేవాళ్ళు, వాళ్ళు ఎవరు డ్యూటీకి వెళ్ళేవాళ్ళు, పొద్దున్నే లేచి ప్రయాసపడుతున్నారు. బో వెళ్ళిపోతున్నారు పొద్దున్నే లేచి మానవుడు.
దేవుని బిడ్డలారు, ఉదాహరణకి ఒక విషయం, ఒక దేవదూత బంగారు కిరీటం తీసుకుని వచ్చి షట్టర్లో నిలబడిందంట. షట్టర్లో నిలబడితే పొద్దున్నే ఏ పనులకి వెళ్ళేవాళ్ళు ఆ పనులు, ఏ డ్యూటీలకి వెళ్ళేవాళ్ళు ఆ డ్యూటీలు, ఏ స్కూల్స్కి కాలేజీకి వెళ్ళేవాళ్ళు కాలేజీకి వెళ్ళిపోతున్నారు. ఎవరైనా అడుగుతారేమో, ఏంటిది ఇలా పట్టుకుని ఉంచున్నావు అని చెప్పేసి ఎవరో అడగట్లేదు. ఆ దేవదూత అలాగే నిలబడింది. ఉదయం వెళ్ళినటువంటి వాళ్ళు మరలా మధ్యాహ్నం తిరిగి వస్తున్నారు, సాయంత్రం తిరిగి వస్తున్నారు, ఎవరు అడగల. అప్పుడు ఎవరో ఒకళ్ళు అడిగారంట, అయ్యా ఏమిటి నువ్వు మేము ఉదయాన డ్యూటీలకు వెళ్ళేటప్పుడు ఇలాగనున్నావు ఈ బంగారు కిరీటం పట్టుకుని, మరి తిరిగి వచ్చే వరకు కూడా ఎలాగున్నావనంటే, ఎవరైనా ఇష్టపడి నీ దగ్గరికి వస్తే ఆ కిరీటం పెట్టి దేవుడు నన్ను వచ్చేసి మనల్ని దేవుడు పంపించాడు అని చెప్పేసి ఆ దేవదూత చెప్పినటువంటి మాట. నిజంగా మానవుడు పొద్దున్నే లేచిన దగ్గర నుండి వ్యవసాయం పనికో, లేదంటే డ్యూటీకో, లేదంటే ప్రయాణాలు, వ్యాపారానికి, కాలేజీకి, స్కూల్స్కు ఏవో వెళ్ళిపోతున్నారు. మానవుడు పొద్దున్నే లేచిన దగ్గర నుండి ఓ వెతుకుతున్నాడు, వెతుకుతున్నాడు ఏమైనా దొరుకుతాయోమని. ప్రభు సెలవిస్తున్నాడు. అందుకని మత్తయి 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. 11వ అధ్యాయం 28వ వచనం, రమ్మంటున్నాడు ప్రభు, పిలిపిస్తున్నాడు. ఆయన జీవ కిరీటాన్ని మనకి ఉంచాడు, ఆ జీవ కిరీటం పొందుకోమని ప్రభు చలవిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. సంఘములో ఉన్నటువంటి ప్రజలారా, సంఘము అది తల్లి, ఆ తల్లి పాలు తాగాలి, మనం బలవంతులం అవ్వాలి. ప్రభు రాకడికి ఆయన మధ్యాకాశానికి వస్తాడు, మనం సంఘం అనే పాలు తాగి బలవంతులమై ఆయన రాకడికి రెప్పపాటున ఆయన ఏ విధంగా మేఘాల మీద ఆరోహణం అయ్యాడో మనం కూడా అలాగునే ఆరోహణం అవ్వాలి. మనం ఎత్తబడేది ఎక్కడి నుండి అంటే సంఘములో నుంచే, సంఘములో చేర్చబడాలి. ఏవేలు గ్రంథము ప్రవచిస్తాడు ప్రవక్త, అంతఃపురంలో నుంచి పెళ్లి కుమారుడు, గదిలో నుంచి పెళ్లి కుమార్తె రావాలను. ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం అండి. అంతఃపురం నుంచి పెళ్లి కుమారుడు వస్తాడు, గదిలో నుంచి పెళ్లి కుమార్తె. గది అనగా సంఘము. దేవుని ప్రజలారా, నువ్వు అటు ఇటు తిరగటం కాదు, ఏదో ఒక సంఘములో కట్టబడాలి. ఏదో ఒక సంఘం యొక్క క్రమాన్ని నువ్వు పాటించాలి. ఏదో ఒక సంఘములో నువ్వు పెరగాలి. ఏ సంఘములో నువ్వు పెద్దవాడు అవ్వాలి. ఎవరు ఎత్తబడతారు, ఏ సంఘం వాళ్ళు ఎత్తబడతారని ఎవరో నాకు ప్రశ్న వేశారు. నేనేమన్నానంటే, ఎవరు జ్ఞానం కలిగి ప్రభు రాకడకు సిద్ధపడతారో ఏ సంఘంలోనా పర్వాలేదు, సంఘం గొప్ప కాదు. ఎవరైతే జ్ఞానము కలిగి తన కుటుంబాన్ని రక్షించుకుని తన కుటుంబాన్ని ప్రభు కొరకు సిద్ధపరచుకుంటారో వాళ్ళు ఎత్తబడతారో వాళ్ళు జ్ఞానవంతులని నేను చెప్పాను. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘములో చేర్చబడిన తర్వాత మనకి శ్రమలు వస్తాయి, పరీక్షలు అనుకోవాలి, మనకి ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. యేసేబు తన సహోదరుడు హేళన చేశారు. యేసేబుని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, యేసేబు అనగా పలించడి కొమ్మ. యాకోబు యొక్క సహోదరుడు యాకోబును తరిమాడు. యాకోబును తరిమితే పారిపోయి యాకోబు పశ్చాత్తాపడి రాత్రంతా దేవుని పాదాల దగ్గర పెనుగులాడి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నాడు. యాకోబు, నీ పేరు యాకోబు, ఇక నీ పేరు యాకోబు కాదు ఇస్రాయేలు అని చెప్పేసి దేవుడు యాకోబుని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి ఆయన సువార్త ప్రకటిస్తుంటే తమ సొంత ప్రజలు అడిగినటువంటి మాట ఏంటంటే, అయ్యా ఆనాడు మాకు మోషే కాలంలో మన్నాను కురిపించాడు, పూరెలను కురిపించాడు, బాణ నుంచి నీళ్లు రప్పించాడు, మాకేమిటి అని అడిగాడు. ఆనాడు మోషే తిన్నటువంటి మన్నా తినటువంటి వాళ్ళు చనిపోయారు, పూరేళ్ళు కురిపించిన వాళ్ళు తిన్నవాళ్ళు చనిపోయారు, జీవజలాలు తాగిన వాళ్ళు చనిపోయారు. దేవుని ప్రజలారా, అయితే ఈ ఆహారం తింటే మీరు ఎన్నటికీ చనిపోరు. ఏది ఆహారం? నేనే జీవాహారం అని చెప్పాడు. వాళ్ళకు అర్థం కాల, వాళ్ళ కోపం వచ్చింది. ఎందుకంటే వాళ్ళ శరీర సంబంధులు కనుక. దేవుని ప్రజలారా, వాళ్ళకి అర్థం కాక, అయ్యా ఈయన యేసేబు కుమారుడు కదా, మరియమ్మ కుమారుడు కదా,
నన్ను తినమని చెప్పేసి అంటాడేంటి అని చెప్పేసి వాళ్ళకి కోపం వచ్చింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తమ సొంత ప్రజలు యేసు ప్రభుని హింసించారు, కొట్టారు, చంపారు. అయినప్పటికైనా ఆయన చేయవలసినటువంటి తండ్రి పనిని పూర్తి చేసుకుని చివరగా ఆయన పిలిచి చెప్పిన మాట ఏంటంటే, తండ్రి నా ఆత్మను నీ చేతికి నేను అప్పగించుతున్నాను అని చెప్పేసి చెప్పినాడు. దేవుని ప్రజలారా, దేవుని యొక్క సన్నిధిలో సంఘములో చేర్చబడాలి. సంఘములో చేర్చబడిన తర్వాత దేవుని ప్రజలారా మనకు ఉండేటువంటి ఏమిటంటే, శ్రమలు, దరిద్రత, దూషణ, చెరసాలు, ప్రాణాపాయము, ఉపద్రవము, హింస ఇవన్నీ ఉంటాయి. వీటిని అన్నిటిని కూడా మనము తట్టుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. గనుక దేవుని యొక్క వాక్యం చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనములో జయించాలి వీటిని అన్నిటిని కూడా. వీటిని అన్నిటిని కూడా జయించినట్లయితే నీకు జీవ కిరీటాన్ని ప్రభు ఇస్తానంటున్నాడు. దేవుని ప్రజలారా, వీటిని అన్నిటిని మనం జయించాలి. అనాడు ఇశ్రాయేలు జయించారు. కొండలు అంటొచ్చినాయి, సముద్రం అంటొచ్చింది. దేవుడు వారికి తోడుగా ఉండి ఎర్ర సముద్రమును పాయలుగా చేసి వారిని నడిపించాడు. మన జీవితంలో ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. దావీదు భక్తుడు అంటున్నాడు దేవుని యొక్క సన్నిధిలో 4వ కీర్తనలో 1వ వచనములో, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో విశాలతను కలుగజేయువాడు నీవే అని అంటున్నాడు. కాబట్టి సంఘములో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఉపద్రవములు వస్తాయి, అయినా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనం మొయ్యలేనంత బరువు మన మీద పెట్టడు. మనం పడలేని శ్రమలు ఆయన మనకు పెట్టడు. ఆయన మన పక్కనే ఉంటాడు, మనల్ని బలపరుస్తాడు. దేవుని ప్రజలారా, ప్రభుని ఎవరు కూడా విడిచిపెట్టకూడదు. చాలామంది నేను బాప్తిస్మ తీసుకున్నాను, నేను రక్షణ పొందాను అని చెప్పేసి బాప్తిస్మ తీసుకుని సంస్కారం తీసుకుంటూ సగం లోకంలో సగం దేవుడు జీవిస్తారు. అటువంటి వారి విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు, నులివెచ్చని స్థితి నాకు అసహ్యము అని అంటాడు. నువ్వు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినే వేడలా నీకు మేలు. కానీ నువ్వు అటు ఇటు ఉంటున్నావు, కానీ కాండ్రకిచ్చి నీ మీద ఉమ్ము వేయవలసి ఉంటుంది అని ప్రభు మాట్లాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని మనం జయించేటువంటి వారు. ప్రభు మన పక్షంగా ఉంటాడు. అనాడు ఇస్రాయేలుకి ఫిలిస్తీయులకి యుద్ధం జరిగినప్పుడు ఇస్రాయేలు పక్షంగా దేవుడు యుద్ధం చేశాడు. వాళ్ళు మాట్లాడారు, యుద్ధం యెహోవాదే అని. మన సంఘంలో శ్రమలకు కుంగిపోకూడదు, చల్లారిపోకూడదు, భయపడకూడదు. దేవుడు మనను ఆదరిస్తాడు, చేపట్టుకుని నడిపిస్తాడు. ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇరుకులో విశాలతను కలుగజేయవాడు ఆయనే. మనల్ని చేపట్టుకు నడిపించేటువంటి వాడు ఆయనే. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జయించినటువంటి వానికి కిరీటమే కాకుండా జయించినటువంటి వానికి 2వ మరణము ద్వారా ఏ అపాయం వారికి జరగదు. దేవుని బిడ్డలారా, 2వ మరణం వలన వారికి ఏ హాని జరగదు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము ఏమంటాడంటే, నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము కలిగినవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రజలారా, మనము ఎత్తబడాలంటే ఏదో ఒక సంఘములో చేర్చబడాలి. ఎవరు ఎత్తబడతారు అని అంటే, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎత్తుతారు. జ్ఞానం కలిగిన వారు తన ఇంటిని కట్టుకొనును. జ్ఞానం కలిగిన స్త్రీ, స్త్రీ తన కుటుంబాన్ని రక్షించుకోవాలి, ప్రభు రాకడికి చిత్తపడి ఉండాలి. చూడండి, ఇక్కడ ఉంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలిగినటువంటి వాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటినాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవుని యొక్క మాట విని, దేవుని యొక్క సంఘములో ప్రభు రాకడ కొరకు ఎన్ని ఇబ్బందులు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఉపద్రవములు, హింసలు వచ్చినప్పటికైనాను
దేవుని బిడ్డలారు, మన ప్రభు కొరకు నిలబడినట్లయితే తీర్పు లేదు, రెండో మరణం ద్వారా మనకి ఏ హాని కూడా జరగదు. మనం తీర్పులోనికి వెళ్ళకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ రెండవ రాకడ సమయంలో మధ్యాకాశానికి మాత్రమే వస్తాడు. మనము సంఘములో రక్షించబడి ప్రభు రాకడకు సిద్ధపడుతూ మనం ఉన్నట్లయితే ఆయన రాకడెప్పుడో తెలియదు, మన పోకడెప్పుడో తెలియదు. ఆయన రాకడకు సూచనలు మాత్రం ప్రభు చెప్పాడు. ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన రాకడ సూచనలు చెప్పాడు. ఆ సూచనలు జరుగుతున్నాయి. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది, ప్రభు రాకడ సమీపంగా ఉన్నది కనుక ఆయన రాకడకు మనం అందరం కూడా సిద్ధపడాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలు గురించి ఆనాడు యోహాను ముందుగానే రాశాడు. ఈ సంఘాల గురించి ధ్యానం చేస్తుంటే ఇంకా చాలా చాలా లోతైనటువంటి విషయాలు బయలుపరచబడుతున్నాయి. ఈ 7 సంఘాలు అలాగని 7 ముద్రలు 7 బోరలు ప్రవచితమైతే ఇవన్నీ కూడా నేను దేవుని యొక్క మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. మీరందరూ నా కొరకు ప్రార్థన చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాను. దేవుని ప్రజలారా, ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ చూచిన కనపడుతున్నాయి. మనం దేవుని యొక్క రాకడకు సిద్ధపడి ఆయన రాకడికి ఎదురు చూద్దాం. చివరి మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, అంతము వరకు సహించేవాడెవడో వాడే రక్షణ పొందును. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారు ఆఖరికి రక్షణ పొందుదురు. మనం రక్షణ పొందితే ప్రభు ఎప్పుడొచ్చినా పర్వాలేదు, మనం ఎత్తబడతాం, ఆయన రాజ్యంలో ఉంటాం. దేవుడి మాటలు మన హృదయంలో బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, దయగలిగిన మా రక్షక, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా దేవ, మీ యొక్క మహాకృపను బట్టి ఈరోజున 2వ సంఘం అనేటువంటి స్మరణ సంఘాన్ని గురించి నాని మేమేదో క్లుప్తంగా ధ్యానం చేశాం. నీ జ్ఞానం కావాలి, ఇంకా లోతైనటువంటి విషయాలు ఉన్నాయి ప్రభు. మా తండ్రి, మీరు నిలబెట్టుకోండి, వాడుకోనండి. ఈ ప్రకటన గ్రంథం వివరించేటప్పుడు నీ ఆత్మచేత నింపి మీరు వాడుకుని మీ ప్రజలకు వర్తమానం వినిపించండి. ఎంతమంది అయితే ప్రభు ఈ యొక్క వర్తమానాలు వీక్షిస్తున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది బలహీనులుగా ఉన్నారో, ఎంతమంది సమస్యల్లో ఉన్నారో, ఎంతమంది అవసరతలతో ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ప్రార్థనకు మీరు ప్రతిఫలం దయచేయండి. గతంలో ఇచ్చిన సందేశాన్ని బట్టి అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. అయ్యా, మీ సందేశం మా కొరకు ప్రేరణ చేయండి అని. అలాగనే వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. మా తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి. యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మరి మీకు అందరకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.